అభివృద్ధి అంటే పేదవారు ఆర్థికంగా ఎదగడం కూడా అభివృద్ధి అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు. పచ్చెందో డివిజన్ మదర్ థెరిసా కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీకావ్య రాక సందర్భంగా స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలతో పేదవారు సంతోషంగా ఉన్నారని శ్రీకావ్య తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా భరోసా కల్పించే మంచి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎర్రబాబు, డేవిడ్ తిరుమల, ఉదయ్ ఏడుకొండలు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డివిజన్ 18లో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు మాతో నన్ను చూడగానే వాసు గారు ఇంటి నుంచి వచ్చిన ఆనందం, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కానీ నేను అసలు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఈ కాలనీ మొత్తంలో ఎప్పుడూ మామయ్య గారికి మంచి మెజారిటీ ఉంది. ఇక్కడ అందరూ మామయ్య గారు అంటే చాలా ఇష్టం, వాసు గారు అంటే అందరూ ఆయన్నే గెలిపిస్తూ ఉన్నారు, ఇంక పైన ఆయనే గెలిపిస్తానని కూడా అంటున్నారు. ఇక్కడ పెద్ద సమస్యలు కూడా ఏమీ లేవు నాకు తెలిసి. ఒక చిన్న స్కూల్ అడిగారు ఇప్పటి వరకు, బాగుంది స్పందన. నేనైతే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను, డెవలప్మెంట్ అంటే ఏదో ఇవి చేసాము అంటే పక్కనున్న చిన్న చిన్న కాలువలు చేయలేదు, లేకపోతే చెత్త చేయలేదు, చెత్త ఎత్తలేదు, అవి కాదండి. డెవలప్మెంట్ అంటే చాలా కనపడే, అంటే ఇప్పుడు వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ కానీ, ఇళ్ళ పట్టాలు కానీ, ఇవన్నీ చాలా పెద్ద థింగ్స్ చేయడం. అది ఎవరు నార్మల్గా ఏ లీడర్ చేయలేని పని. మా మామయ్య గారు చేసిన ప్రతి పని చాలా పెద్ద డెవలప్మెంట్. అది ప్రతి మనుషులు గమనించండి. ఇన్ని సంవత్సరాలు ఆయన చేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా చేసుకొని వచ్చారు రాజకీయం. ఆయన మీరందరూ మళ్ళీ అదే ప్రేమతో ఆయన గెలిపియండి. మేము ఇంత కష్టపడుతున్నా ఇవన్నీ కూడా మా మామయ్యకున్న మంచితనం అందరూ గమనించి తప్పకుండా ఫ్యాన్ కోటేయండి. నవరత్నాలు వస్తున్నాయి కదా, వాటి వల్ల మనీ వస్తుంది కాబట్టి ఆర్థికంగా డెవలప్మెంట్ అంటే రోడ్లు కాలువలు కాకుండా ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగటం కూడా డెవలప్మెంట్ అంటే. ఈరోజు జగన్ ఇచ్చే ప్రతి స్కీమ్, అమ్మఒడి, రైతు రుణమాఫీ కానీ, లేకపోతే జేవీడీలు కానీ, ప్రతిదీ ఒక డెవలప్మెంటే అండి. పోవర్టీ ఎక్కడా లేదు ఇప్పుడు. ప్రతి పిల్లలు చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు బాగున్నారు. ఆయన చెప్పిన ప్రతి పథకం 2019లో ఏదైతే ఆయన చెప్పారో ప్రతి పథకం ఆయన ఈరోజు చేసి నిరూపించాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా ఆయన ఇచ్చిన ప్రతి స్కీమ్ కానీ అది నిజం, అది ఆల్రెడీ జరుగున్న దాన్నే అది రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా చేయబోతున్నారు. అసలు అన్నిటికన్నా పెద్ద థింగ్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి 2000 crores ఇస్తున్నారంటే ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఎంత డెవలప్ అవుతుందో మీరే చూడండి. ఈరోజు ఒంగోలులో ప్రతి దగ్గర అడిగితే డ్రైనేజెస్ ప్రాబ్లం అంటున్నారు, రోడ్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. బట్ నెక్స్ట్ ఫ్యూచర్ 5 years మేము ఈ గవర్నమెంట్లో ఉంటే తప్పకుండా నెక్స్ట్ 5 years రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఒంగోలును ఒక మంచి డెవలప్, అంటే ఒంగోలును ఒక మంచి సిటీ కింద డెవలప్ చేద్దాం మేము.